హై వ్యూయర్స్, మీ అందరికీ యూట్యూబర్ మౌలి గురించి తెలిసే ఉంటుంది. అతను చేసే కామెడీ చాలా క్లీన్గా ఉంటుంది, హెల్దీ కామెడీ చేస్తాడు. అతను రీసెంట్గా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఒక వెబ్ సిరీస్లో కూడా నటించారు. ఈటీవీ విన్లో వస్తుంది, అది సూపర్ హిట్ అయింది, దాంతో అతనికి మంచి పేరు కూడా వచ్చింది. అయితే యూట్యూబర్ మౌలి ఇప్పుడు కాస్త కాంట్రవర్సీలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. అయితే దానికి తను అపాలజైజ్ కూడా చెప్పాడు. అసలు విషయం ఏంటంటే, స్టాండప్ కామెడీలో భాగంగా మౌలి ఒక చిన్న వ్యాఖ్య చేశాడు, దానికి వైఎస్ఆర్సీపీ వర్గాలు హట్ అయ్యాయి. మౌలి ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఒకటి మాయం చేశాను, ఏ మాయం చేశాను చెప్పుకోండి, ఏపీ క్యాపిటల్ మాయం చేశాను అని చెప్పి మౌలి చేసిన వ్యాఖ్య వైఎస్ఆర్సీపీ వర్గాలని, క్యాడర్ని తీవ్రంగా హట్ చేసింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్ మౌలిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో రకరకాలుగా తిట్టడం స్టార్ట్ చేశారు. ఏపీ గవర్నమెంట్ని, వైఎస్ జగన్ గవర్నెన్స్ని కామెడీ చేసేంత మొనగాడివా నువ్వు, బయటికి రా చూసుకుందాం, ఇలాంటి కామెంట్స్ చేసి మౌలిని కాస్త బెదిరించే విధంగా వ్యాఖ్యించడం జరిగింది. అయితే స్టాండప్ కామెడీలో భాగంగా చాలామంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోరుకుంటారు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగంగా వాళ్ళు రకరకాల అంశాలని, బౌండింగ్ టాపిక్స్ని ఎంచుకొని దానిపై కాస్త హెల్దీ కామెడీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మౌలి చేసింది కరెక్టా రాంగా పక్కన పెడితే, అతను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యక్తి, ఇంకా చాలా కెరీర్ ఉన్న వ్యక్తి, ఇప్పుడే రీసెంట్గా కెరీర్ స్టార్ట్ చేశాడు టాలీవుడ్లో. సో అలాంటి వ్యక్తిని డిస్కరేజ్ చేసే విధంగా మనం ఇనీషియల్లీ అలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ, అతని ఫ్యామిలీని కానీ అతని కానీ పర్సనల్ అటాక్కి గురి చేసే విధంగా మాట్లాడడం కానీ చేయకూడదు. ఎందుకంటే అతను ఈ విషయంపై అపాలజైజ్ కూడా చెప్పాడు. మౌలి ట్వీట్ చేస్తూ, ఏ జోక్ ఫ్రమ్ మీ ఈజ్ గెటింగ్ ఏ లాట్ ఆఫ్ హేట్ ఆన్ ద ఇంటర్నెట్ దట్ హ్యాస్ నో పొలిటికల్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ టు డిగ్రేడ్ ఎనీథింగ్. ఇఫ్ దట్ అఫెండెడ్ ఎనీ వన్, ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ దట్. ఐ ఓన్లీ డూ హెల్దీ కామెడీ, ట్రై టు మేక్ పీపుల్ లాఫ్, అండ్ దట్స్ మై ఓన్లీ గోల్. ప్లీజ్ డోంట్ డ్రాగ్ మై పేరెంట్స్ ఇన్ టు ఇట్. సో ఈ కాంట్రవర్సీలోకి నా పేరెంట్స్ని లాగద్దు, నాకు ఎలాంటి పొలిటికల్ ఇంటెన్షన్స్ లేవు, నేను కేవలం ప్రజల్ని నవ్వించడానికి మాత్రమే ఈ కామెంట్స్ చేశాను, దయచేసి నా తల్లిదండ్రులని ఈ కాంట్రవర్సీలోకి లాగద్దని చెప్పి అతను సారీ కూడా చెప్పాడు. సో దయచేసి మౌలిని ఇప్పటికన్నా టార్గెట్ చేయడం మానేయండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగంగా కొన్నిసార్లు వ్యాఖ్యలు అటు ఇటు అవుతాయి, దయచేసి అవన్నీ కూడా కామెడీ వైజ్గా చూసి ఎలాంటి కాంట్రవర్సీ దీంట్లో వెతుక్కోకండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.